ఏపీ రాజధాని తరలింపు అంశంపై హైకోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని సిపిఐ కేంద్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన మీడియాకు విడుదల చేశారు. రాజధానిపై రాష్ట్ర హైకోర్టు యథాతథ స్థితి విధించింది. ఈ నెల 27 వరకు స్టేటస్ కోను న్యాయస్థానం పొడిగించిందని, దీనిని గమనించి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మూడు మొక్కలుగా చేయాలన్న ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పైన హైకోర్టు ఒక స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ నుంచి మూడు రాజధానులకు ఏర్పాటు చేయించి ప్రధానమంత్రిని ఆహ్వానించి పునాదాయ వ్యర్థాన్ని చూసని ఆడాడు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే హైకోర్టు దానిలో ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ల్యాండ్ క్యారెక్టర్ మారిపోయింది. వ్యవసాయ ల్యాండ్ కాస్త ఇంకొక విధంగా కమర్షియల్ మారిపోయింది. అలాంటప్పుడు దీన్ని ఎట్ట పరిష్కారం చేస్తారని చెప్పేసి అడుగుతూ ఈ స్టేటస్ కనుక కొనసాగిస్తాం. ఇప్పుడు నేను కోరేదేంటంటే, మూడు ముక్కలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏకరాజధాని కోసం మీరు అంగీకరించారు, ప్రధానమంత్రి వచ్చి పునాదిరాయి వేశాడు. అట్లాంటప్పుడు మళ్ళా వచ్చి ఆయన మూడు రాజధానికి పునాదిరాయి వేసాడు ఎట్టనుకున్నారు? ఒక నిజంగానే ప్రధానమంత్రి గారు అంగీకరించగల మూడు రాజధానికి వచ్చాడుకుంటే శీఘ్ర నమ్మ మూడు బిళ్ళ పోయినట్టుగా ఉంటుంది. ఆయన పునాదిరాయి వేశారు, అది సవాల్ చేస్తాడా? ఎట్ట వస్తాడు ఆయన? వస్తాడు నేను అనుకోవడం లేదు, నేను భ్రమలు తప్ప. ఇప్పుడు కూడా నేను కోరేదంటే, ఒక తప్పు చేశారు, దాన్ని 100 తప్పులు చేయబాకండి, దాన్ని సమర్థించుకోవడానికి. ఇప్పుడైనా వెనక్కి పోండి, రాష్ట్ర రాజధాని కాపాడండి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేగాని మూర్ఖపు పట్టుదలతో ఉన్నట్టు అనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.